రోజు నేను మీకోసం పొట్లకాయ మష్రూమ్ ఇడ్లీ ఫ్రై ప్రిపేర్ చేయబోతున్నాను కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను అండ్ ప్రాసెస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో ప్రాసెస్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ చాలా ఈజీ ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఒకసారి చూసామనుకోండి అలాగే గుర్తుండిపోతుంది, చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనికి 2 pans అవసరం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుంటాను. నెక్స్ట్ నేను ఒకసారి 2 stoves ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకుంటాను. ఒక ప్యాన్లో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి, ఇంకో ప్యాన్లో కొంచెం తక్కువ. ఇంకో ప్యాన్లో ఇందులో మెయిన్ ప్రాసెస్ కాబట్టి కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఆయిల్ హీట్ అయిపోతుంది ఆలోపు ఒక చిన్న ప్రాసెస్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి, ఇందులో ఫస్ట్ శనగపిండి, కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసి నార్మల్గా ఒక థిక్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు పక్కన పెట్టేసి సో మెయిన్ ప్రాసెస్ కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ ప్యాన్లో ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు. సో ఇవన్నీ కూడా 1 by 1 వేసేస్తున్నాను, ఎందుకంటే మష్రూమ్ మనకు తొందరగానే ఉడికిపోతుంది. కొంచెం పొట్లకాయకి ఏంటంటే కాస్త తక్కువ టైం. ఇందులో నెక్స్ట్ పొట్లకాయ కూడా వేసేస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టేస్తే ఒక 2-3 నిమిషాల్లో చక్కగా పొట్లకాయ అలాగే మష్రూమ్ ఫ్రై అయిపోతుంది. అలోపు ఇంకో చిన్న ప్రాసెస్ ఉందని చెప్తున్నాను కదా, సో కొంచెం ఫ్రై చేసుకోవడానికి కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను. ఇదేం చేయాలంటే ఆల్రెడీ స్టీమ్ చేసి పెట్టుకున్న ఇడ్లీస్ని జస్ట్ 4 pieces కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ ఇలా. ఈ ప్రాసెస్ చేస్తూ ఒక్కొక్కసారి అలా కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. శనగపిండి అలాగే వాటర్, ఉప్పు ఇవి వేసేసి బ్యాటర్లో ప్రిపేర్ చేశాను కదా, ఈ బ్యాటర్లో డిప్ చేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీ క్రిస్పీగా, నార్మల్లీ మనం బ్రెడ్ పకోడా స్పెషలీ, ఇంకా బ్రెడ్ పకోడానే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాం. ఇంకా బోండాలు ఇవన్నీ అయితే కామన్ అనుకోండి, స్నాక్స్కి బాగుంటుంది. బట్ ప్రాపర్గా కొంచెం ఫ్రై లాగా డిఫరెంట్గా చేసుకోవాలంటే ఇది బెస్ట్. కొంతమందికి పొట్లకాయ పడదు, అంటే అలర్జీస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఫుడ్ అలర్జీ. సో అలాంటప్పుడు మిక్స్డ్ కాంబినేషన్ ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇందులో మిక్స్డ్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, ఇడ్లీ ఉంది అలాగే మష్రూమ్ కాంబినేషన్. సో ఇలా కాంబినేషన్ ట్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం అండ్ కొంచెం ఉప్పు వేసేసుకున్నాను కదా, ఒకసారి కలిపేసుకొని జస్ట్ ఇలాగే ఫ్రై అవ్వనిస్తాను. మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మష్రూమ్స్ అండ్ పొట్లకాయ రెండు కూడా ప్రాపర్గా ఫ్రై అవుతుంది. అండ్ మీన్ వైల్ ఇడ్లీ కూడా నార్మల్లీ డీప్ ఫ్రై చేస్తున్నాను కదా, అది కూడా రెడీ అయిపోతుంది. బట్ టైం అయితే పడుతుంది. సో పొట్లకాయ, మష్రూమ్స్ చక్కగా ఫ్రై అయ్యాయి, అలాగే ఇడ్లీ కూడా చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే సోయా సాస్ వేసుకోవాలి అండ్
కొంచెం వాటర్ యాడ్ చేసి కార్న్ స్టార్చ్ కూడా వేసేసుకోవాలి. కొంచెం కార్న్ స్టార్చ్ కూడా ఇందులో వేసేసుకోవాలి. అండ్ కార్న్ స్టార్చ్ వేసుకున్న తర్వాత ఇమీడియట్గా ఫ్రై చేసుకున్న ఇడ్లీస్ ఉన్నాయి కదా, ఇందులో వన్ బై వన్ వేసేసుకోవాలి. ఇడ్లీస్ కొంచెం బ్రేక్ అయినా కూడా పర్లేదు. సో ఒకసారి ప్రాపర్గా కలిపేసుకుంటే పొట్లకాయ మష్రూమ్స్ ఇడ్లీ ఫ్రై రెడీ. సో చూడడానికి మాత్రం మనకి ఏంటంటే అక్కడక్కడ ఇడ్లీ కాంబినేషన్స్తో పకోడలాగా అండ్ అలాగే పొట్లకాయ అండ్ మష్రూమ్స్ ఈ రెండు కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది. సో చాలామంది ఏంటంటే ఈ రెండింటి కాంబినేషన్స్ ఎక్కువగా ట్రై చేస్తుండరు, బట్ ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అటు కర్రీస్లోనూ అంటే రోటీ కాంబినేషన్స్కు కర్రీస్ లాగా, రైస్ కాంబినేషన్స్ లేదన్నా ఫ్రైడ్ రైస్ లాగా అలా ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు డిష్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి డైరెక్ట్లీ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. పొట్లకాయ మష్రూమ్స్ ఇడ్లీ ఫ్రై రెడీ. సో చూసారు కదా, ఒక మంచి ఫ్రై ఐటెం కాంబినేషన్స్ కూడా మిక్స్డ్ కాంబినేషన్స్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి టేస్టీ అనగానే దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఓకే, దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. బట్ దానికన్నా ముందు పొట్లకాయ మష్రూమ్స్ ఇడ్లీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. పొట్లకాయ మష్రూమ్ ఇడ్లీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ 1/2 కప్, మష్రూమ్స్ 1 కప్పు, ఇడ్లీ 3, నూనె 2 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ, పోపు దినుసులు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, సోయా సాస్ 1 టీ స్పూన్, కరివేపాకు 4 రెమ్మలు. పొట్లకాయ మష్రూమ్ ఇడ్లీ ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా బౌల్ తీసుకుని అందులో శనగపిండి ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి బజ్జీ బ్యాటర్లా కలుపుకొని ఇడ్లీలను పీసెస్ లా కట్ చేసుకుని శనగపిండిలో డిప్ చేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, మష్రూమ్స్, పొట్లకాయ వేసి, సోయా సాస్, కార్న్ స్టార్చ్ వేసి ఇడ్లీలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పొట్లకాయ మష్రూమ్ ఇడ్లీ ఫ్రై రెడీ.